చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో పలు వార్డులలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు నీటి సమస్య తీర్చే విధంగా బోరు మోటార్లు ఏర్పాటు చేసేందుకు గ్రామసభలో తీర్మానం చేశారు. గ్రామంలో మంచినీళ్లు వచ్చే సమయంలో కొంతమంది మోటార్లు పెట్టడం ద్వారా మరికొంతమందికి నీరు సరిపడా రావటం లేదని, ఆ సమస్యను తీర్చాలని గ్రామస్తులు సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామం నుంచి టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన గోవర్ధన్ రెడ్డిని మరియు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన దుర్గపతిలను శాలువారతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు దుర్గపతి, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా మన సెక్రటరీ గారు చెప్పినట్టు మన గ్రామంలో చాలా మురికి కాలువలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయాలని ఇప్పటిదాకా మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా చేయాలని గ్రామం నుండి తీర్మానం చేసినాము. పాడైన సీసీ రోడ్లు అయితే అసలే లేవు. మొత్తం మన వర్షాకాలంలో అంతా మట్టి మట్టి బూజలు, వాకిళ్ళలో నాట్లేయడం అట్లాంటివి అన్ని జరిగినాయి. అవన్నీ మా గ్రామానికి తీసుకురావాలని అన్ని వాడలల్లో, కొన్ని వాడలల్లో కూడా సింగిల్ బేస్ మోటార్ లేవు, ప్రాబ్లం అవుతుంది. అది కూడా బోర్ వేసి మోటార్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ లైన్ కు మోటార్ పెట్టి అక్కడ లోపల బాత్రూమ్ కడగడం అట్లాంటి దాంతో పురుగులు రావటం, చిన్నపిల్లలు వామిటింగ్ చేసుకోవడం, అవుతుంది ఆ మందు ఒకటి తాగడము, ఆ గిలాసులు వాడేయడం, బీడీలు అక్కడ తాగి ఉమ్మడము చాలా ఇబ్బంది. మందు తాగుతలేదు కదా,